Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో జూపూడి ప్రస్తుత పరిస్థితి ఇదే. పదవి లేకుండా క్షణం కూడా ఉండలేని నేతలను మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. అందులో జూపూడి ప్రభాకర్ రావు ఒకరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి పదవులు పొందడం జూపూడికి అలవాటు. మాలమహానాడు అధ్యక్షుడిగా ఉన్న జూపూడిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీగా చేశారు. ఇక అప్పటి నుంచి జూపూడి ప్రభాకర్ రావు పదవుల వేటలోనే పార్టీలు మారుతూ వస్తున్నాడు. తాజాగా ఆయన వైసీపీలో చేరిపోయాడు. అధికారంలోకి వచ్చిన నెల తిరగకముందే ఆయనకు జగన్ అంతగా నచ్చేశాడు. వెంటనే కండువ కప్పుకున్నాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి వాటమి పాలైన జూపూడి ప్రభాకర రావు అధికారంలోకి రాకపోయేసరికి టీడీపీలో చేరిపోయాడు. 5 ఏళ్ల పాటు ఓర్చుకోలేక టీడీపీలో చేరాడు. ఆయనకు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి చంద్రబాబు సత్కరించుకున్నారు. జగన్ విషయంలోనూ అదే జరుగుతుందని జూపూడి ప్రభాకర రావు భావించినట్లుంది. తాను పార్టీలో చేరిన వెంటనే ఏదో ఒక పదవి వస్తుందని జూపూడి ప్రభాకర రావు ఆశించాడు. అయితే పార్టీలో చేరి నెలలు గడుస్తున్నా జూపూడి ప్రభాకర రావు ఊసు జగన్ ఎత్తడం లేదు. అంతేకాదు ఆయనకు పెద్దగా పార్టీలోనూ ప్రయారిటీ లభించడం లేదు. జగన్ లెక్కలు జగన్కు ఉన్నాయంటారు. అందుకే జూపూడి ప్రభాకర రావును పక్కన పెట్టారంటారు. కష్ట సమయంలో పార్టీని వీడి వెళ్ళి తిరిగి వచ్చిన వారికి జగన్ పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదన్న విషయం జూపూడి ప్రభాకర రావు విషయంలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆయన ఇప్పుడు కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కావాలని పట్టుబడుతున్నాడని చెబుతున్నారు. సీనియర్ నేతల వద్ద జూపూడి ప్రభాకర రావు లాబియింగ్ చేస్తున్నాడట. కానీ ఈ విషయంలోనూ జగన్ జూపూడి ప్రభాకర రావు వైపు మొగ్గు చూపడం లేదంటున్నారు. ఒక పద్ధతి లేకుండా పార్టీలో మారేవారికి జూపూడి ప్రభాకర రావు భవిష్యత్తులో ఒక ఉదాహరణగా నిలుస్తాడేమో చూడాలి.